మేధో వలసలు ప్రమాదకర స్థాయికి చేరాయని ఈ బ్రెయిన్ డ్రెయిన్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి శరాఘాతంగా మారిందని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ మేధో వలసలు ఆపకపోతే నాణ్యమైన మానవ శక్తి మానవ వనరుల కొరతతో పారిశ్రామిక సంక్షోభం తప్పదని హెచ్చరించారు. విద్య పారిశ్రామిక రంగాలు ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ కాన్ఫరెన్స్ పల్సెస్ జాబ్ ఫేర్ అనుసంధాన యువ సదస్సులో పల్సెస్ గ్రూప్ సిఇఓ డాక్టర్ శ్రీనుబాబు గేదెల, ఏఐసిటిఈ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ బుడ్డ చంద్రశేఖర్, ఎన్ఆర్డిసి ప్రతినిధి డాక్టర్ విజయ్ కుమార్ సాహు, ఎపేటా సిఇఓ, విద్యావేత్తలు, పారిశ్రామిక ప్రముఖులు దాదాపు 500 మంది సమావేశమై చర్చించారు. విశాఖలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు స్థానిక విద్యా సంస్థల నుంచి మెరికల్ లాంటి విద్యార్థులకి స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలపై డాక్టర్ గేదెల శ్రీనుబాబు చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనేక సంస్థలు ప్లేస్మెంట్లను ప్రోత్సహిస్తుండటంతో చాలా వరకు మన రాష్ట్రం నుంచి విద్యావంతులైన యువత తరలిపోతున్నారని, లక్షల కోట్లు ఖర్చు చేసిన మానవ వనరులు ఇతర రాష్ట్రాలు దేశాల్లో సేవలు అందించడం వల్ల ఏపీ కోలుకోలేని విధంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లోని కళాశాలలు విద్యాలయాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల్లో 70% మంది ఇతర రాష్ట్రాలు విదేశాల్లో అవకాశాలు దక్కించుకొని వెళ్లిపోయారని అన్నారు. 5 సంవత్సరాలలో 10 లక్షల ఉద్యోగాల కల్పన మన ఆంధ్రప్రదేశ్లోని, అలాగే 5 లక్షల ఉద్యోగాల కల్పన మన విశాఖపట్నంలోని జరుగుతుంది అని అనుకుంటున్నాను. అది జరుగుతుందా లేదా ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? ప్రాబబిలిటీ కష్టమో కష్టమో అని అనుకుంటున్నారు. అది ఏ విధంగా చాలా సులువుగా చేయొచ్చో నేను చెప్తాను ఇక్కడ, ఓకేనా? సో మన ఆంధ్రప్రదేశ్ టోటల్ పాపులేషన్ 5 crore పాపులేషన్ అయితే అందులో దాదాపు 1 కోటి మంది దాకా అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్ ఉంది. ఆ ఇంకొక 75 లక్షల మంది దాకా ఎల్డర్ పాపులేషన్ ఉన్నారు. ఇంకొక 75 లాక్ పీపుల్ బిలో 6-8 ఇయర్స్ పీపుల్ ఉన్నారు. సో ఓవరాల్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అండ్ 9 ఇయర్స్ నుంచి 18 సంవత్సరాల వాళ్ళు దాదాపు 1.5 crore పీపుల్ దాకా ఉన్నారు. ది పాపులేషన్ స్టాటిస్టిక్స్. అపార్ట్ ఫ్రమ్ ది పాపులేషన్ స్టాటిస్టిక్స్, ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతున్న గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటే యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్, పీపీటీ కూడా ఉంది, ఆ పీపీటీ మీకు మధ్యాహ్నం నేను ప్రజెంటేషన్ చేస్తాను, అలాగే ఎలాబొరేటెడ్ పీపీటీ 28 అక్టోబర్ 2023లో సిఇఓ కనెక్ట్ అనేది ఒకటి నిర్వహించబోతున్నాం. ఇక్కడ సిఇఓ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్కి అనుగుణంగా ఇక్కడ ఉన్న విద్యార్థిని ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం పైన లోకల్ సిఇఓస్, అలాగే అప్కమింగ్ సిఇఓస్ ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళని కూడా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఏం కావాలంటే క్వాలిటీ వర్క్ ఫోర్స్. ఎక్కడైతే వర్క్ ఫోర్స్ ఉంటుందో అక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి. మన దగ్గర నుంచి వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 3.5 లక్షల మంది వస్తున్నారు. అలాగే వివిధ ప్రొఫెషనల్స్ కోర్స్ నుంచి 1.5 లక్షల మంది వస్తున్నారు. అంటే దాదాపు సంవత్సరానికి 5 లక్షల మంది వస్తున్నారు. సో 5 సంవత్సరాలు ఎంతమంది వస్తున్నారు? 25 లక్షల మంది వస్తారు మినిమం. ఇంకా ఒక 10% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చేసుకుంటే 30 లక్షల మంది దాకా వస్తారు. ఈ 30 లక్షల మందిలో 10 లక్షల మందికి మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పించలేమా?
ఈజీగా కల్పించవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే రాబోయే యుగం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ బేస్డ్ మీదే ఉంటుంది ఎక్కువ రాబోయే ఉద్యోగాలు. ఇంతవరకు ఐటీ సాఫ్ట్వేర్ ఐటీ ఆధారిత పరిశ్రమలే ఉన్నాయి. ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదంటే మేక్ ఇన్ ఇండియా అదే బుక్ కూడా రాశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మేక్ ఇన్ ఇండియా బుక్ కూడా నేను అప్పుడు రాశాను. దట్ ఈజ్ అన్వీల్డ్ బై ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా. అక్కడ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాగా యువతకి